ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిక్కుల్లో పడుతున్నారు. ఆయన సర్టిఫికెట్ వ్యవహారం ముదురుతోంది. ఫేక్ సర్టిఫికెట్ తో లా కోర్సులో అడ్మిషన్ పొందారన్నది ప్రధానమైన అభియోగం. ఇప్పటికే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుతం ఆముదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న కోనా రవికుమార్ 2022లోనే ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో తమ్మినేని స్పీకర్ గా ఉండడం, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండడంతో ఈ ఫిర్యాదుని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు అధికారం మారిన తర్వాత తమ్మినేని సర్టిఫికేట్ వ్యవహారం తేల్చేందుకు కదలిక మొదలైంది. ఇప్పటికే కోనా రవికుమార్ దాని మీద రాష్ట్రపతి కార్యాలయం వరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి తమ్మినేని సర్టిఫికెట్స్ మీద విచారణ చేయాలంటూ వచ్చిన లేఖను ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి అందించారు. దాంతో ఇప్పుడు ఎటువంటి పరీక్షలు రాయకుండానే డిగ్రీ సర్టిఫికేట్ ఉందని చెప్తూ లా కాలేజీలో 3 ఏళ్ల డిగ్రీ నందు అడ్మిషన్ పొందిన తమ్మినేని సీతారాం వ్యవహారం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. దీని మీద ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి కూడా స్పష్టత వచ్చింది. తమకు సంబంధించిన కాలేజీల్లో ఎటువంటి డిగ్రీ కోర్సుల్లోనూ తమ్మినేని సీతారాం సర్టిఫికేట్ పొంది ఉండలేదని తేల్చేసింది. దాంతో దీని మీద విచారణ జరిపితే తమ్మినేని మెడకు ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని తమ్మినేని ఎలా ఎదుర్కొంటారు, తమ్మినేని వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం దీని మీద సీరియస్ గా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్న తరుణంలో తమ్మినేని సీతారాం కి ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం పెద్ద ముప్పు తెచ్చేలా ఉంది.